నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి నియామకం. తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన సీఎస్. ఎక్కడైతే గులాబీ జెండా ఎగురుతుందో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఉంటుంది. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రభుత్వ విజ్ఞప్త గోవర్ధన్. ప్రజాప్రతినిధులు అధికారులతో కలెక్టర్ జితేశ్వి పాటిల్ సమీక్ష సమావేశం. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని ఆదేశం. బాన్స్వాడ పట్టణంలో దొంగల హల్చల్. ఓ ఇంట్లో చెరబడి 45 తులాల బంగారం 10,000 రూపాయల నగదు దోచుకెళ్లిన దుండగులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా 1989 ఐఏఎస్ బ్యాచ్ చెందిన ఏ శాంతి కుమారిని సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తనకు సీఎస్గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్లో బుధవారం సీఎం కేసీఆర్ని కలిసి శాంతి కుమారి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1989 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఏ శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు. తనకు సీఎస్గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం శాంతి కుమారికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను టీఆర్ఎస్ ఎలా బంగారుమయం చేసిందో రేపు భారతదేశంలో బీఆర్ఎస్ కూడా విప్లవం సాధిస్తుందని ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ అన్నారు. గులాబీ జెండాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు. పార్టీ పటిష్టతకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి రామారెడ్డి రాజంపేట మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజిబుద్దిన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ, గులాబీ కండువా అధికారంలో ఉంటేనే తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారని చెప్పారు. ఎక్కడైతే గులాబీ జెండా ఎగురుతుందో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఉంటుంది. ఆ జెండా నిలబెట్టడానికి 24 గంటల పాటు కార్యకర్తలందరూ పనిచేయాలని సూచించారు. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఏనాడు విశ్వాసం కోల్పోలేదని తెలిపారు. తప్పకుండా తెలంగాణ వస్తుందని, వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని భరోసా ఇస్తూ అందరినీ ఒకతాటిపై తడిపించాలని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు గగ్గోలు చేస్తున్నాయన్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నినా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత మన ప్రియతమ నేత కేసీఆర్ గారు మనం మండల సమావేశం పెట్టుకొని, ఏదో నియోజకవర్గ సమావేశం పెట్టుకొని ఆదరా బాదరగా 4-5 గంటలను ముగించి ఇంటికి వెళ్ళిపోతాం. అట్లా కాదు, మన కుటుంబ సభ్యులు కాబట్టి ఆత్మీయ సమావేశం అని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని తను సూచించిన మేరకు రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, కానీ మన కాన్ఫరెన్స్ లో మనం చేద్దామని పోయిన నెల 10వ తారీఖు నాడు బిక్నూర్ మండలంతో ప్రారంభించినాం. 13 దోమ ఈ రోజు మనం కులంకషంగా మనసు విప్పి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీరిచ్చిన సూచనలు సలహాల మేరకు వచ్చే 11 నెలలు మనం కష్టపడి ఆ సూచనలన్నీ నెరవేరుస్తూ, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మన ప్రజల ముందుకెళ్దాం. మనం ముఖ్యంగా ఐక్యంగా ఉండి ఎదుటి వాళ్ళని ఎదిరియాలి. కాబట్టి దానికి అనుగుణంగానే ఇలా కార్యాచరణ చేసుకొని ముందుకు సాగుదామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మనం రాజకీయ పార్టీలో కార్యకర్తలుగా, నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. గత 8.5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతలు చాలా ఉంటాయి.
ప్రతిపక్ష వాళ్ళ మాటలు ఆ ధారణే ప్రభుత్వంలోకి రావాలనేది ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచన చేస్తుంది. ఇలా మన నేతమనైతే కేసీఆర్ గారు ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా పేదల సంక్షేమం గాని రైతుల సంక్షేమం గాని గ్రామాల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి తెలంగాణ మొత్తం అభివృద్ధి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని నేను తెలియజేస్తాను. ఇది మనందరి గర్వకారణం. ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఒక రాజకీయ పార్టీలో ఉండి ఇన్ని కార్యక్రమాలను చేస్తా ఉన్నాం. ఇప్పటికీ మన మేనిఫెస్టోలో 95% పైన పూర్తి చేసినాం. మేనిఫెస్టోలో 8 సంవత్సరాల నర నుండి ఏ విధంగా పేదల సంక్షేమాన్ని రైతుల సంక్షేమాన్ని తీసుకుపోతున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. అరే ఇస్తున్నాడు కదా కేసీఆర్, మనకేంది అని అంటే కాదు. మనం ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తగా నాయకునిగా ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో జరగని కార్యక్రమాలు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతా ఉంది? ఇవాళ మన రాష్ట్రం పుట్టింది కేవలం 8.5 సంవత్సరాలు అయింది పుట్టి. ఇవాళ పెద్ద పెద్ద రాష్ట్రాలు మన పక్కన మహారాష్ట్ర బొంబాయి ఇవాళ ఆ రాష్ట్రాలు కూడా చేయని కార్యక్రమాలను ఇవాళ మన కేసీఆర్ చేస్తా ఉన్నారు. నేను మీ అందరిని అడుగుతున్నా ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులకు కరెంట్ ఇచ్చే విషయం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన నేను 94 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, మొన్న 14 వరకు కాంగ్రెస్ టీడీపీ అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. కరెంట్ ఎన్ని బాధలు ఎదుర్కొన్నాం మనం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటికీ మొన్న 15 ఆగస్టుకి 75 సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి దేశానికి. ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా కరెంట్ 24 గంటలు లేదు, ఉచితంగా కరెంటు లేదు. అంతెందుకే 20 రాష్ట్రాలు బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ దేశంలో. 20 రాష్ట్రాలు బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ దేశంలో. నువ్వు నీ రాష్ట్రంలో ఈ కరెంట్ ఎందుకు ఫ్రీగా రైతులకు ఇస్తలేవు 24 గంటలు అని అడుగుతా ఉన్నాను. అంతెందుకు ఈ దేశానికి ప్రధానమంత్రి 8 ఏళ్ళు దాటింది నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అంతకు ముందు 15 ఏళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు పనిచేసినావు. ఇవాళ నీ గుజరాత్ రాష్ట్ర ఇవాళ పెన్షన్స్ విషయం తీసుకోండి, కేసీఆర్ కిట్ విషయం తీసుకోండి, విద్య మీద ఆలోచన చేయాలి. మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి మన రాష్ట్రంలో అన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్నుండే? 277 రెసిడెన్షియల్ స్కూల్ ఉండే. ఇవాళ ఈ 8 ఏళ్ళ సమయంలో మన రాష్ట్రంలో కేసీఆర్ గారు రేపు భవిష్యత్తు మన పిల్లలే, రేపు వాళ్ళు చదువుకుంటేనే మన రాష్ట్రానికి దేశానికి పేరు వస్తుంది అనిపిస్తూ ఉన్నాం. భోజనం కూడా మీరు ఆలోచన చేయాలి. భోజనం కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి అయినా అధికారులకు అప్పచెప్పి ఏ పొద్దుగాల ఏం పెట్టాలి, మధ్యాహ్నం ఏం పెట్టాలి, రాత్రి ఏం పెట్టాలి తయారు చేయమని చెప్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు పిల్లలకు ఏం తినాలనో నేను డిసైడ్ చేస్తా అని చెప్పి అందులో పౌష్టికమైనటువంటి ఆహారం ఉన్నట్టయితేనే బలంగా ఉంటేనే పిల్లగాడు రేపు మంచి చదువులు చదువుతాడు. ఈ సమాజంలో వస్తున్న మార్పులను తట్టుకొని మన పిల్లలు నిలబడాలి అనే ఉద్దేశంతో ఆ గొప్ప చదువులు చదివిపిస్తూ ఉన్నాం. ఈ రకంగా పిల్లల మీద ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నాం. మన కామారెడ్డిలో ఎన్ని వచ్చినాయి మీకు తెలియాలి. ఇవాళ కామారెడ్డిలో మన ఈ 8.5 ఏళ్లలో మైనార్టీ జూనియర్ కాలేజ్ వచ్చింది, మైనార్టీ బాలికల కోసం రెసిడెన్షియల్ స్కూల్ నడుస్తూ ఉంది. అదేవిధంగా జంగంపల్లిలో బాలికల బీసీ బాలికల భయాలు ప్రతి నెల ఆ ఊర్లో 480 మందికి పెన్షన్ వస్తుంది. 525 ఇండ్లుంటే 483 పెన్షన్లు ఇస్తున్నాం ఆ ఊర్లో. నెల నెలకు 10 లక్షల 2000 రూపాయలు
ప్రభుత్వం పెన్షన్ల మీదనే ఒక అంచనూరు గ్రామంలోనే మనం ఖర్చు పెడతా ఉన్నాం. అంటే నియోజకవర్గంలో ఎన్ని నెల నెలకు ఎన్ని కోట్లు అయితే ఒక్క పెన్షన్ల మీదనే ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నాం. అది నువ్వు చెయ్యవు. నువ్వు ఇచ్చేది 600 పెన్షన్, ఈడొచ్చి మేము ఢిల్లీకే పంపుతున్నాం, నువ్వు చేస్తున్నావు కేసీఆర్ అంటున్నావు. అరే దమ్మున్న నాయ్, మన కేసీఆర్ ప్రయత్నం చేస్తా ఉన్నారు, వెనుకకు వచ్చే నాయకుడు కాదు, అది కూడా పూర్తి చేసే ముందుకు పోతామనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మనం మా మేనిఫెస్టోలో చెప్పినాయి, దాదాపు అన్ని కార్యక్రమాలను ఫుల్ఫిల్ చేసినాం. ఇలా బీజేపీ ఏం చెప్పింది 2018 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏం చెప్పింది? మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ దేశంలో యువతలున్న మొత్తం యువకులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చెప్పింది బీజేపీ నాయకులారా నేను అడుగుతాను. కేంద్ర మంత్రులు వచ్చి చెప్తా ఉన్నారు తప్పుడు ప్రచారాలు. దమ్ముంటే నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో బ్రహ్మాండంగా 10 నెలలు పెట్టావు కదా, దీనికి సమాధానం చెప్పుమన్నా. రైతులను ఏం చేస్తానో 2022 వాళ్ళని సంపన్నులుగా రారాజులుగా తయారు చేస్తా, 2022 దాకా నాకు సమయం ఇందన్నాడు. ఇవాళ 23కి వచ్చినాం, నరేంద్ర మోడీ బిడ్డ నువ్వు ఏ రైతుకి ఏం చేసినావు చెప్పు అని అడుగుతా ఉన్నా. మనది చూసి రైతు బంధు చూసి ఇవాళ 6000 రూపాయలు ఇస్తా ఉన్నావు ఎన్ని ఎకరాలైనా. మేము అట్లా చేయలేం బిడ్డ, కొత్త రాష్ట్రమైనా నా రైతు కన్నీళ్లు మనం విన్నామా అని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ల కింద పేరు లేని నీ దోస్తు గుజరాత్ దోస్తు అదాని ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 కుబేరుడు. అరే 5 ఏళ్ళ 6 ఏళ్ళ ఎన్నికల్లో వచ్చినాయి బిడ్డ, నరేంద్ర మోడీ సమాధానం చెప్పుమని అడుగుతా ఉన్నా. ఆ అదాని ఎవరు? ఇక ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు. పేరు లేదు 5 ఏళ్ళ కింద ఆయన పేరు. ఇవాళ ఎవరి పుణ్యాన్ని అయిండు? అది దోస్తు కమ్మిపించుకున్నావు కదా ఎయిర్పోర్ట్, నువ్వు బొంబాయి ఎయిర్పోర్ట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను అంతే. ఇట్లా లెక్క తీస్తే ఇలా ఎన్ని అమ్ముతే ఓడరేవులు అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద ప్రపంచానికి వెళ్ళి వచ్చే సరుకులన్నీ దానిలో నుంచే వస్తాయి. అభివృద్ధి విషయంలో తీసుకోండి, సంక్షేమం పేదల విషయంలో తీసుకోండి, రైతుల సంక్షేమం తీసుకోండి, ఇవి ఏ విధంగా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం? ఇన్ని కష్టాలున్నా కేంద్రం కాలాల్లో కట్టెలు పెట్టినా మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఆ మిగిలిన 3-4 పనులు కూడా పూర్తి చేసి ముందుకు పోదామని తెలియజేస్తూ నేను మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. మనం మనసులో ఉన్నదన్నీ చెప్పుకొని మనం కులంకషంగా కుటుంబ సభ్యులుగా ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. దానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. కంటి సమస్యలతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే లక్ష్యంతో తెలంగాణలో ఈ నెల 18వ తేదీ నుండి కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 44 కంటి వెలుగు స్క్రీనింగ్ బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్ లో బుధవారం ప్రజాప్రతినిధులకు అధికారులకు కంటి వెలుగు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు 2 విడత కార్యక్రమాన్ని చేపడుతోందని చెప్పారు. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఈ కార్యక్రమంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పేద ప్రజల ఆరోగ్యం వారి సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన వాళ్లకు కళ్లద్దాలు అందజేస్తారని తెలిపారు. కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 44 కంటి వెలుగు స్కానింగ్ బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 44 మంది వైద్యులు, 44 మంది ఆప్తమాలిక్ టెక్నీషియన్లు, 44 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు సిద్ధం చేశామని చెప్పారు. ప్రజాప్రతినిధులు అధికారుల భాగస్వామ్యంతో జిల్లాలో కంటి వెలుగు 2 విడత కార్యక్రమం విజయవంతం చేసేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. శిబిరానికి ప్రతిరోజు 300 మంది ప్రజలు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. గ్రామాల వారీగా, మున్సిపాలిటీలో వార్డుల వారీగా షెడ్యూల్ తయారు చేసినట్టు చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ZPCO సాయగౌడ్, RDO శ్రీనివాసరెడ్డి, శ్రీను, రాజాగౌడ్ అధికారులు పాల్గొన్నారు. నోట్ చేసుకోవాలి. ఆల్ ఆఫీసర్స్, మండల్ ఆఫీసర్స్ అందరూ, మెడికల్ ఆఫీసర్స్, అట్లానే మన ఎంపీడీఓస్, ఎంపీఓస్ వాళ్ళ పంచాయత్ సెక్రటరీస్ షెడ్యూల్ పక్కాగా ఫాలో అయ్యే విధంగా మనం అది ప్రిపరేషన్ చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్.
ఎట్టి పరిస్థితిలో మనం ఒక డేట్ ఇచ్చిన తర్వాత దాని నుంచి షిఫ్ట్ చేయలేము. నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తాము లేదా ఒక రోజు ముందు స్టార్ట్ చేస్తాము అట్లా చెప్పడానికి వీలే లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్ టైమింగ్ తో ఈ షెడ్యూల్ నడుస్తుంది. ఇప్పుడు జోగకొండ అంటే హ్యూజ్ గ్రామ సార్, సో దాంట్లో 30 రోజుల దాకా క్యాంప్ నడుస్తుంది. బీపీపేట్ ఉంది అక్కడ, మీన్స్ అది జోగకొండ 50 రోజులు ఉంది, బీపీపేట్ లో 30 రోజులు ఉంది. రెడ్డిపేట్ ఇంకా నగర్ ఎల్ఆర్టి హ్యూజ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద గ్రామం అంటే పెద్ద మీన్స్ ఎక్కువ రోజులు అక్కడ క్యాంప్ నడుస్తాయి. సో వీ షుడ్ సీ దట్ ఆ క్యాంప్ లో ఈ షెడ్యూల్ ప్రకారం మనం ఏర్పాటు వహించలేదు. సెకండ్ పాయింట్ మనం ఏం చూడాలంటే వెన్యూ, ఏ స్థలంలో మన అవసరం ఉంటుంది, ఆ చైర్స్ పెట్టేటప్పుడు అది షేడ్ కోసం టెంట్ వేసడానికి జాగ్రత్త కావాలి. సూర్యాబాయి యూత్ ఆధ్వర్యంలో గడ్డం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు రక్తదానం చేశారు. అనంతరం రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకులు గడ్డం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు సూర్యాభాయి యూత్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కామారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో యువకులు రక్తదానం చేశారు. అనంతరం రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సురేందర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కామారెడ్డి రాధికామెస్ ఓనరు, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారవేత్త, మంచి యువకుడు. మరి ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా సంతోషము. అందరం పుట్టినరోజులు జరుపుకుంటాం, అది మామూలే. మనం మనం సంతోషపడడం, మనం మన పిల్లలతో మనం ఉండడం కాకుండా ఒక యువకుడు ఇంతమంది సేనతో ఆయన రోజు పుట్టినరోజు సందర్భాన రక్తదానం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయము. మరి ఈ సందర్భాన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. వారి భగవంతుడు వారి ఆయురారోగ్యంతో ఉంచాలని వారి కుటుంబాన్ని అందరినీ మేము కోరుతున్నాము. మరి కామారెడ్డిలో ఈ ప్రభుత్వ దవాఖానలో మరి బ్లడ్ లేక చాలామంది బాలెత్తలే కానీ. ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతీన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్ మరియు అత్యాధునిక శాంసంగ్ స్కానింగ్ మిషన్ మరియు కంప్యూటరైజ్డ్ ల్యాబొరేటరీ, స్పెషల్ రూమ్స్, విశాలమైన 3 అంతస్తుల భవనంలో అత్యాధునిక వసతులతో గంజిగేటుకు ఎదురుగా కామారెడ్డిలో ప్రారంభించబడింది మాతృశ్రీ హాస్పిటల్. ప్రసూతి మరియు సర్జికల్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మన ఉస్మానియా యూనివర్సిటీలో డీజీఓగా పూర్తి చేసుకుని, ఢిల్లీలో FIRM ఇన్ఫర్టిలిటీ కోర్సు పూర్తి చేసుకుని, ఎల్ఆర్రెడ్డిలో 2 సంవత్సరాలు వైద్య సేవలందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన డాక్టర్ శ్రావణికా రెడ్డి గారు ఇప్పుడు మన కామారెడ్డిలో వైద్య సేవలందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య సేవలు, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్, శిశువు పెరుగుదల లేకపోవడం, గర్భస్రావం సమస్యలు, సంతానలేమి సమస్యలు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును. సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, ప్రసూతి మరియు సర్జికల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు.
తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుంది. చైతన్య కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో దుండగులు చొరబడి 45 తులాల బంగారం 10,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని చైతన్య కాలనీలో గల బచ్చు భుజేందర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బీర్వాలో ఉన్న సుమారు 45 తులాల బంగారు ఆభరణాలు 10,000 రూపాయల నగదు దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాన్స్వాడ చైతన్య కాలనీ మధుకుమార్ అపార్ట్మెంట్ మా బంగారు ఆభరణాలు 40 నుంచి 45 తులాలు కుమారిలో లాకర్లో పెట్టినాము. లాకర్కు లాక్ ఇయ్యలేదు. మంగళవారం నాడు పోయినాయి. అది మేము నిజామాబాద్ పోయినాము. ఆ రోజు 2 గంటలకు పోయి రాత్రి 9:30 వచ్చినాము. ఆ తర్వాత మేము ఆభరణాలు ఆదివారం నాడు 8వ తారీఖు నాడు చూసుకున్నాము. చూసుకుంటే అట్లా లేవు. దళిత సంఘాల ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా దళిత ఉపాధ్యాయులు మల్లికార్జును అవమానించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కోటగిరి మండల కేంద్రంలోని హైస్కూల్లో విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్ అనే ఉపాధ్యాయుడు సరస్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ నెల 2వ తేదీన ఆయనను అవమానించిన మతోన్మాదులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్త వద్ద ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ మల్లికార్జున్ వాడని పదాలను వాడినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేసి ఉపాధ్యాయుడిని అవమానించారని ఆరోపించారు. మల్లికార్జున్ను గుడికి తీసుకొని వెళ్లే సమయంలో సర్పంచ్, పోలీసులు, ప్రధాన ఉపాధ్యాయుడు అందరూ ఉండి కూడా వారిని అడ్డుకోకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా మల్లికార్జున్ అవమానపరిచిన వ్యక్తులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. దీని నెల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏ రకమైన చిన్న తేడా వచ్చినా మనందరం ఏకతాటిపై ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బెదిరింపులు మొదలయ్యాయి, పొద్దున్నే బెదిరింపులు మొదలయ్యాయి. ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడున్న మొత్తం పోలీసు వ్యవస్థ కానీ, రాజ్యాంగ వ్యవస్థ కానీ, పరిపాలకులు కానీ వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పక్కన పడేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇకనైనా ఇక్కడున్న పరిపాలన యంత్రాంగం అంతా కూడా స్పందించి సారిపై చట్టం, ఎస్సీ ఎస్టీ చట్టం గురించి మేము చెప్తే మీరు తెలుసుకుంటారని నేను అనుకుంటలేను. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మంచిగా చదువుండ్రి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ చట్టం పరిధిలోకి వస్తారు, దాన్ని ప్రయోగిస్తారు. జనవరి 26 నుంచి 2 నెలల పాటు హాత్ సే హాత్ జోడో అభియాన్ నిర్వహిస్తున్నామని బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొని అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేలా అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలు, రైతుల కోసం చేస్తున్న కృషి మండలాలు, తాండాలు, గ్రామాల్లో ప్రతి ఒక్కరి వద్దకు హాత్ సే హాత్ జోడో అభియాన్ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో బాన్స్వాడ బ్లాక్ ఏ పరిధిలోని బాన్స్వాడ, బీర్కూర్, నసిల్లాబాద్ మండల కేంద్రాలలో ఈ నెల 26వ తేదీన జరగబోయే హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమ అవగాహన సదస్సు మరియు బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పథకాల వివరాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రావడమే లక్ష్యంగా కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మైనటి అధ్యక్షులు అబ్దుల్ ఖాలిక్, సితాన్ ఖేత్ అధ్యక్షులు హనుమాన్లు, మంత్రి గణేష్, విజయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపాధి పనిచేసే దగ్గరికి పోయినాం, ఎక్కడ జనాలు కనబడితే అక్కడ గుడ్డలోకి పోయినాం, మరి వాగులోకి పోయినాం, చెరులోకి పోయినాం, ఎక్కడ కనబడితే అక్కడ పోయినాం. కోవిడ్ వచ్చినప్పుడు కూడా మరి మాస్కులు మంచిగా వంచుతూ ప్రతి దగ్గరికి ప్రతి గ్రామానికి ఉపాధి లేబర్ ఎక్కడ జనాలు అక్కడికి పోయినాం. మరి ఇక్కడ చూస్తుంటే రోడ్డు మీద మేము రోజు 2 క్వింటాలు వండి పెట్టి ఒకవేళ ప్యాకెట్లు మరి అప్పట్లో పంచితే కూడా కోవిడ్ వచ్చినప్పుడు దాని మీద ఒక కేస్ చేయడం జరిగింది. అంటే మనం ఏమి చెయ్యొద్దు, ఇక వాళ్ళు చెయ్యరు కాబట్టి మనం కూడా ఏం చెయ్యొద్దు, ఈ చేస్తే ఈ విధంగా కేసులు చేపిస్తామని వాళ్ళ యొక్క నేను కొన్ని విషయాలు నేను బాధలో ఉన్నా అంటే ఎవరికి కూడా మళ్ళా వచ్చేవారు కూడా రాడు కాబట్టి మా బాధలు కూడా ఎవరికి చెప్పకుండా మేము స్ట్రగుల్ చేసే చేస్తూనే ఉన్నాం. కానీ రబ్బర్ ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉన్నాం, పోరాటం చేద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి నియామకం. తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన సీఎస్. ఎక్కడైతే గులాబీ జెండా ఎగురుతుందో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఉంటుంది. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రభుత్వ విజ్ఞప్త గోవర్ధన్. ప్రజాప్రతినిధులు అధికారులతో కలెక్టర్ జితేశ్వి పాటిల్ సమీక్ష సమావేశం. 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని ఆదేశం. బాన్స్వాడ పట్టణంలో దొంగల హల్చల్. ఓ ఇంట్లో చొరబడి 45 తులాల బంగారం, 10,000 రూపాయల నగదు దోచుకెళ్లిన దుండగులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేరాయిని.